मैना मैना अड़वी मैना ఎక్కడే నిన్ను చేసుకున్నాడు నాకు తెలియదు ఇక్కడ లేడు అలా చెప్తే అలాగే పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది మర్యాదగా చెప్పు ఎక్కడ వాడు వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రెంజర్ సార్ ఆమెను వదిలేయండి మీకేం కావాలో నన్ను అడగండి చేస్తాను నాకు కావాల్సింది ఇది నువ్వు తారుస్తావా నిన్ను తీసుకెళ్ళి కొంచెం విచారించాలి సార్ వద్దు తప్పు చేస్తున్నారు ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు సార్ వద్దు వదిలేయండి వదిలేయండి తగ్గింది భయంతో కాదు వేటాడడానికి
తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేగా ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తా పోరా ఇక్కడి నుంచి కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనమైపోద్ది దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద అయిన తప్ప ఇంకెవరూ లేరు లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో ముయ్యరా ప్రాణం పోలేదని సంతోష పట్టడం మంచిది 400 కిలోల బరువున్న పెద్ద పురిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు ఆ కుమారు భార్య సీ పట్టుకులాగే దెబ్బతిన్నావు కదా సారు కొంచెం మెల్లగా మాట్లాడు నా భార్య ఇంట్లోనే ఉంది వాసంతి ఏంటి వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచుంటే అవై వెళ్లి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేనేది సరిగ్గా చూడలేదు ఆవిడ ఏదో చూసి భయపడాల్సింది ఎవడరా నువ్వు ఏంటా కంగారు నేను దారిని పోయేవాడిని సార్ దారిని పుచ్చి ఇక్కడ పడ్డాను బాగక్కడ రమణాచార్య ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదే రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులి వేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే మీరిక వెళ్ళచ్చు ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి నేను ఈ రేంజర్తో కొన్ని విషయాలు మాట్లాడాలి ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నిన్ను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడనే చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దానికి జామీను కూడా ఇవ్వరు నేనే పులిని చంపినడానికి సాక్ష్యం ఏమిటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలు అక్కర్లేదు ఆధారాలు అంతకంటే అక్కర్లేదు అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు కోర్టు కది సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవిలో ఉన్న పురుల్ని చంపలేదే చంపాను నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్ళి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు త్వరగా ఆ మూలన పెట్టండి బయటికి కనిపించకూడదు రే ఏంట్రా మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడ దాచగలం రే మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రే అన్నయ్య సహాయం చేస్తానన్న మాట నిజమే ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఇది చేసేది నీకోసం కూడా ఆ విషయం మర్చిపోకరా ఏంటి సింహాద్రి రండి ఏంటి విషయం చెప్పు శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు రామయ్య కుడుబుతం వాడు గంజాయి ఉన్న చోటు వాడికి ఒక్కడికి తెలుసు ఇప్పుడు ఏం చేద్దామంటావా ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి దానికి ఒక్కటే దారింది కుమార్ ఫారెస్ట్ వాళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు వాళ్ళ కళ్ళు గొప్పి లోడ్ తీసుకెళ్ళగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే అదెలా జరుగుతుంది సింహాద్రి ఈ పరిస్థితిలో కుటుంబాన్ని వదిలి కుమార్ అని ఎక్కడికి రాడని మనిషి చెప్పాడుగా ఆ విషయం నాకు తెలియదు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు మేమంతా ఎంక్వైరీ చేశామన్నా ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు అది కాక పులిని చంపిన కేసు ఒకటి మేము వెళ్ళడానికి నువ్వు చెప్పింది చెప్పి సరిపోతుంది మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు అన్నా ఆలోచించుకునే టైం లేదు పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి ఈ అడవి దాటితే చాలు మనం మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు ఇది కన్ఫర్మ్ చూడండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయ్యోగయ్యో చూసుకుంటాం కుమార్ ఇక నువ్వేం ఆలోచించొద్దు ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు మైనాని పాపను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు బయలుదేరు అన్న వెంటనే బయలుదేరదాం పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వస్తారా రాని ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు కుమార్ నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్డు గుండా వెళ్ళిపో వెళ్ళమంటున్నారుగా వాళ్ళు వచ్చేస్తారు వెళ్ళు ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనిప్పుడు కాలు బయట పెట్టలేదు
ఇదే సరైన నిర్ణయం మీకు అనిపిస్తే నేను వస్తాను. అన్న త్వరగా రండి. నేను వంతెన పేల్చేయబోతున్నాను. బండి కూడా రెడీగా ఉంచారు. వాడు కుమారే కదా? అవును సార్. వాడు కూపోర్ట్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటే లోపు పట్టుకోవచ్చు. డోంట్ వేస్ట్ ద టైం, మూవ్ ఫాస్టర్. అంతే, లారీ మొత్తం గంజాయే. ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్క్ ఉండదు. అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నన్ను నమ్ము. కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు. ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజా కుమారికి మాటిచ్చాడు. బాధపడొద్దు, అతను తప్పకుండా తిరిగి వస్తాడు. నీ గురించి నేను చెప్తాను, తప్పకుండా సహాయం చేస్తాడు. బాబు, అడగటం మరిచాను, ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి? డాడీ గిరిజా.